కామన్ వాయిస్ మెనందో సిఐక్యూ మహాసభలు రెండు రోజులు తిరుపతి నగరంలో జిల్లా మహాసభ జరిగే ఈ సందర్భంగా తిరిగి సిఐక్యూ జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ కందార మురళి గారు ఎన్నికయ్యారు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు సుప్రీం కోర్టు 26,000 ఇవ్వాలని జీతం ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన సందర్భంలో కార్మికుల మీద నిర్బంధం పెరిగిన ఈ తరుణంలో మళ్ళీ ఈ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది కందార మురళి గారు ఆయన ఇప్పుడు రాబో ఉద్యమాల్ని అదే విధంగా ఈ ప్రభుత్వ విధానాల్ని సమన్వయం చేస్తూ ఉద్యమాలు నిర్వహించాల్సింది ఆయన ఈ బాధ్యతల్ని ఎట్లా స్వీకరిస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఎట్లా నడపబోతున్నారు అనే విషయాన్ని ఆయనతో మాట్లాడతాం అందరికీ నమస్కారం తిరుపతి జిల్లా 34 మండలాలతో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహాసభ నిన్న ఈ రోజు జరిగింది ఈ మహాసభ చాలా అంశాలని చాలా సుదీర్ఘంగాను వివరంగాను చర్చించింది చర్చించిన తర్వాత చేసిన నిర్ణయాలు ప్రధానమైనటువంటి అంటే ఈ జిల్లాలో పారిశ్రామిక రంగం బలమైనటువంటి రంగంగా ఉంది ముఖ్యంగా నెల్లూరు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి కలిసినటువంటి ప్రాంతంలో పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున ఏర్పడి ఉన్నాయి ముఖ్యంగా శ్రీ సిటీ మేనకూరు ఎస్సీజెడ్ సూళ్ళూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు అపాచీ కానీ ఇతరత్ర పరిశ్రమలు కానీ ఇట్లా కృష్ణపట్నంలో ప్రధానమైనటువంటి భాగం మన జిల్లాలో ఉండడం సముద్ర తీర ప్రాంతం ఉండడం ఆక్వా లాంటి ఇండస్ట్రీ ఇక్కడ ఉండడము నూతన పద్ధతులు అనేక ఇక్కడ ఆవిష్కరణ అవుతుండడము ఈ నేపథ్యంలో కార్మిక వర్గానికి చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఏర్పడింది ముఖ్యంగా శ్రీ సిటీ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు 160 పైగా పరిశ్రమల్లో దాదాపు 70,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు దాదాపు 100,000 మంది ఒక రెండు చిన్న మండలాల్లో కేంద్రీకరించబడి ఉన్నారని అంటే దాని ప్రాధాన్యత అర్థమవుతుంది ఇక్కడ సమస్యలు తిష్టవేసి ఉన్నాయి ముఖ్యంగా పరిశ్రమల్లో స్థానికులకి ఉద్యోగాలు లేని పరిస్థితి నెలకొనుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పరిశ్రమల్లో 75% కనీసంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పారు ఈ జిల్లాలో ఏ పరిశ్రమలో అది అమలు కానటువంటి పరిస్థితి ఉంది పరిశ్రమలు అమలు కాకపోవడం అనేది ఒక అంశంగా పక్కన పెడితే పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎవరికి సరైనటువంటి వేతనాలు కానీ ఉద్యోగ భద్రత కానీ లేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొంది బ్యాంకో ఫ్యాక్టరీలో కేవలం యూనియన్ పెట్టారన్నటువంటి కారణంతో అక్కడ ఉద్యోగ నాయకులను తొలగించారు 10 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ లేబర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం కాల వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కొంతమంది తమ సమస్యలు పరిష్కరించమని కోరిన నేరానికి రెండవసారి మళ్ళీ కార్మిక సంఘాల నాయకులు తొలగించారు కార్మికులు ఏమన్నా కోరికలు కోరితే కనీసం ఉద్యమం కూడా కాదు కోరికలు కోరితే పోలీసుల మయం అయిపోతుంది ఫ్యాక్టరీల చుట్టూ మీరు ఎప్పుడైనా పోయి చూడండి ఆ ల్యాంకో ఫ్యాక్టరీ చుట్టూత పదుల సంఖ్యలో పోలీసులు కేంద్రీకరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కార్మికుల మీదే కాదు ల్యాంకో ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద కూడా దౌర్జన్యం చాలా పెద్ద ఎత్తున కాలంలో పెరిగింది రాక్మెన్ కంపెనీలో పర్మనెంట్ చేయకుండా ఉన్నటువంటి కార్మికులను ఇళ్ళకి పంపించే కార్యక్రమం కరోనా సమయంలో చేశారు దాని మేము చాలా గట్టిగా ఎదుర్కొన్నాం పవర్లూమ్ రంగంలో నగిరి ప్రాంతంలో పుత్తూరు ప్రాంతం నారాయణవరం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాల్ని సిఐటియు నడిపింది వీటన్నీ ఒక ఎత్తు అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పోరాటాలు మరో ఎత్తు 2 సంవత్సరాలకు పైగా అటవీ కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం మరింత బరితెగించి వ్యవహరిస్తున్నటువంటి ఉంది 362 మంది కార్మికుల్లో 200 మందిని పక్కన పెట్టి 162 మందిని పర్మనెంట్ చేసినటువంటి తీరు మాత్రం చాలా అన్యాయంగాను అధర్మంగాను ఉంది దీని మీద బయట కొనసాగుతోంది సొసైటీ కార్మికులు టైం స్కేల్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవే కాదు రైల్వేలో పోరాటాలు జరిగాయి అదే మాదిరి ఎలక్ట్రిసిటీ రంగంలో పోరాటాలు జరిగాయి స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ మధ్యాహ్న భోజనం తదితర అనేక రంగాల్లో పోరాటాలు జరుగుతున్నాయి ఆసుపత్రుల్లో పోరాటాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటినీ మేము ఆర్గనైజ్ చేసి వీటన్నిటికీ నాయకత్వం వహించడం అనేది ఇప్పటిదాకా చేశాం రానున్న రోజుల్లో ఈ జిల్లా మహాసభ చర్చించింది ఏమంటే ఇప్పటి వరకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి వాటి మీద కేంద్రీకరణ చేశాం ఈ దఫా
పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా విస్తరించాలి, అది ప్రధానమైనటువంటి అంశంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహాసభ తీర్మానం చేసింది. అదే మాదిరి కార్మిక కర్షక ఐక్యతను పెంపొందించడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలని చేపట్టాలని చెప్పి ఈ మహాసభ పిలుపునిచ్చింది. మరింత సంఘటితంగా పోరాటాలను ఉధృతం చేయాలి. 4వ తారీఖున చలో పార్లమెంటు పిలుపుని కూడా ఈ మహాసభ ఇచ్చింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి, కార్మిక హక్కుల హరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేసి యథాతథంగా గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలి, వాటిని పునరుద్ధరణ చేయాలి, అవసరమైతే మరిన్ని మెరుగులు తెచ్చి హక్కులు పెంచాలి తప్ప ఉన్న హక్కులను తొలగించడం దారుణమైందని చెప్పి మేము మార్చితూ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలో చేపట్టబోతున్నాం. అదే మాదిరి జనవరి 1వ వారంలో 2, 3, 4 తేదీల్లో భీమవరంలో రాష్ట్ర సభలు జరగబోతున్నాయి. చివరి వారంలో బెంగళూరు నగరంలో ఆల్ ఇండియా మహాసభలు జరగబోతున్నాయి. అన్నింటిలో దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి బాధలు, వీటన్నిటి మీద ఒక డీటెయిల్డ్ చర్చ జరగబోతోంది. భవిష్యత్తు అంతా పోరాటాల మయమే. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కార్మిక హక్కును హరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించడమే కర్తవ్యంగా సిఏటియు అనేక కర్తవ్యాలు తీసుకుంది. మేము తప్పనిసరిగా పోరాడేవాళ్లే కాదు, ఈ సమాజ మార్పుకు చోదక శక్తులుగా పనిచేసే శక్తులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము ప్రకటన చేస్తున్నాం. రానున్న రోజుల్లో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం మాకు అండదండలుగా నిలబడాలని, మాతో పాటు కలిసి నడవాలని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తోడ్పడాలని చెప్పి మేము అందరికీ కార్మిక వర్గానికి సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సెలవు. మన మురళీ గారు, అసలు ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకున్న ఈ 4 కోట్ల విషయాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొని పోరాటం చేస్తామని, అదేవిధంగా ఈరోజు కార్మికులు ప్రభుత్వ రంగ కార్మికులతో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్న కార్మికులన్నీ అందరినీ ఏకం చేసి పోరాటాన్ని నడుపుతామని ఈరోజు మహాసభల సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు, అదేవిధంగా కేంద్ర మహాసభలు ఈ మహాసభల్లో కూడా ఈ తీర్మానాన్ని ఏకీకృతం చేసి ప్రజల దృష్టికి తీసుకుపోయి పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి ప్రకటించడం మన సిఐటియు మొదటి జిల్లా మహాసభలో ట్రెజరర్గా కేఎన్ఎన్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. ఆయన అనుభవాల్ని పంచుకుంటారు మనతో. సిఐటియు అనేది మాకు క్రమశిక్షణ అనేది నేర్పించింది. మెడికల్ రిప్రజెంటేటివ్గా నా ఉద్యోగం స్టార్ట్ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్లో నేను యాక్టివ్గా పనిచేసిన తర్వాత సిఐటియుకి రావడం జరిగింది. సిఐటియు అనేటువంటి సంస్థలో పనిచేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తాను. ముందు నుంచి ఒక డిసిప్లైన్ ఉన్నటువంటి సంస్థ, తర్వాత దానికంటే ఎన్నో రెట్లు డిసిప్లైన్ అయినటువంటి సంస్థలో పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. కోశాధికారిగా నేను నా బాధ్యతలు నిర్వర్తించాను. వర్కర్స్కి అందరికీ వీలైనంతా నేను న్యాయం చేయడానికి మీరు ఇంతకుముందు మెడికల్ మెడికల్ రిప్రజెంటేటివ్ రాష్ట్ర కమిటీలో ఉన్నాను. తర్వాత ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఇక్కడ కూడా సిఐటి కూడా నేను నా సహకారం. సిఐటియు అనుబంధంగా మెడికల్ రిప్రజెంటేటివ్ ఎన్నికైన కేఎన్ఎన్ ప్రసాదరావు గారు మరింతగా సేవ చేయడానికి ఈ సంఘం తోడ్పడుతుంది, ఆ క్రమశిక్షణ నాకు ఇచ్చిందని చెప్పి తెలియజేస్తాను. 40 ఏళ్ళుగా కార్మికోద్యమంలో పనిచేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు బాలాజీ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడం ప్రజలందరూ కార్మికులందరూ హర్షించడం కనబడుతుంది. ఆయన ఈ 7 పదులు దాటిన ఒక కార్మిక నాయకుడిగా మనతో ఏం ముచ్చటిస్తారో చూద్దాం. ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా కార్మిక వర్గం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈరోజు కార్మిక వర్గము అనేకమైనటువంటి లేబర్ కోడ్ రద్దు చేయడం ద్వారా, చట్టాలను మార్చడం ద్వారా ఈరోజు బానిసలాగా యజమానుల కింద అణిగి మినిగి ఎటువంటి హక్కులు లేకుండా నయా బానిసలుగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ అమలు కావడం లేదు. కార్మిక చట్టాలు కూడా తొంగలో దక్కేసినారు. ఈరోజు కేవలం యజమాని దయాదర్శనం కూడా బ్రతికేటువంటి వాడు ఇచ్చిన వేతనం తీసుకోవాలి, ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, కష్టం అయితే చేసేస్తారు,
చట్టాలు ఉన్నటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటివి కూడా ఈరోజు కార్మికులకు ముట్టడం లేదు, కార్మికుల న్యాయం జరగడం లేదు. అసలు ఈరోజు కార్మికులకు ఆ కష్టాలను వినేనాదు లేదు. లేబర్ డిపార్ట్మెంట్ గతంలో ఉండి అంత ఇంత నోటీసులు ఇచ్చేసి యజమానులు కార్మికులకు విచారించేవారు, నాయకుల సమక్షంలో పరిష్కారం చేసేవారు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కూడా బ్రతుకున్న శవంలాగా ఎటువంటి అధికారం లేకుండా నిర్జీవమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఏంటంటే ఈరోజు కాంట్రాక్టర్ అది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అసలు రక్షణ లేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో కూడా ఏంటంటే కనీస వేతనం ఏదైతే 26,000 రూపాయలు కాదు ఫిక్స్ అయితే అటువంటి జీతాలు ఎక్కడిచ్చే పరిస్థితి లేదు. కేవలం 10,000, 12,000, 13,000 సరిపెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత లేకపోవడమే కాకుండా వాళ్ళు అనేక రకమైన అవమానాలు, ఏ రోజు ఏమవుతుందో తెలియదు, ఆ యజమాని ఆ కాంట్రాక్ట్ మాట్లాడదో తెలియదు. కానీ ఎటువంటి యొక్క చాలా అవమానకరం కూడా ఏంటంటే ఆత్మాభిమానం చంపుకొని ఈరోజు కాంట్రాక్టర్ అవసరం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర గారి పాదయాత్రలో ముట్టేసి చెప్పిన మాట ఏంటంటే నేను వచ్చిన వెంటనే అధికారం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. పర్మనెంట్ చేయకపోగా ఈరోజు అంటే కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వడం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ చూసినప్పుడు కూడా కార్మికులకు రావాల్సినటువంటి వసతులు కానీ రాయితీలు కానీ ఎటువంటివి కూడా ఏంటంటే నోచుకోవడం లేదు ఈరోజు. అందుకనంటే ఈరోజు కాంట్రాక్టరు అదేవిధంగా ముఖ్యంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ మూసేయడం ద్వారా ఈరోజు ఆర్టీసీ విలీనం విలీనం చెప్పి చాలా గొప్ప చెప్పుకుంటారు. ఆర్టీసీ విలీనం అనేది అది చట్టబద్ధమైనది కాదు. ఎందుకంటే ఆర్టీసీలో ఉండే కార్మికులు విలీనం చేసుకుంటారు. ఆర్టీసీలో ఉండే కార్మికులు విలీనం చేసి ఏం చేస్తున్నారు, హైర్ బస్సు పేరుతో కరెంటు బస్సు పేరుతో ప్రైవేట్ వాళ్ళని కూడా చూపించేసి ఇప్పటికే దాదాపు కూడా ఏంటంటే ఒక 15,000 మంది దాకా ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఇంకా రాబోయే రోజులకు ఒక 3,000 బస్సులు చేస్తూ ఉంటాడు. బస్సుకు 5,000 మంది అంటే 15,000 మంది వాళ్ళు ఊడిపోతారు. ఈ ఇంత ఊడిపోయి నిర్వీర్యం చేసి ఏదో అంతంత మిగిలినని ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడో అటెండర్ గానో లేకపోతే బ్రాండ్ షాపులో అమ్మేవాడుగానో లేకపోతే ఎక్కడన్నా మరుగుదొడ్డి వసూలు చేసే వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి లేదు సచివాలయంలో ఇట్లా నిర్వీర్యం అంటే ఆ సంస్థను వర్కర్ల మొత్తం కూడా చిన్న అభివృద్ధి చేయడం కాకుండా ఆ సంస్థలో ఉన్న ఆస్తులు మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు అమ్ముకునే వ్యాపారం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి చెప్పేదానికి ఇక్కడ చేసేదానికి కొంత లేదు. ఇది చాలా దుర్మార్గం అంటే అరాచకమైన ప్రభుత్వం, కనీస రక్షణ లేనట్టు ప్రభుత్వం. సరే ఇప్పుడు మీరు 40 ఏళ్ళుగానో 50 ఏళ్ళుగానో ఈ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఉన్నారు, ఇట్లా విసుగు లేకుండా పనిచేయడానికి కారణం ఏంటి? విసుగు లేకుండా పనిచేయడం కారణం అంటే నాకు మా సీఎట్ ఇచ్చినటువంటి జ్ఞానం, కార్మికుల కోసం బతకాలి, కార్మికుల కోసం జీవించాలి, కార్మికుల కోసం సావాలి అని మా పెద్ద నందు ప్రసాద్ రావు, మా సీఎట్, మా ఎర్రగంట, మా సీఎట్ నాయకులు ఇచ్చిన స్ఫూర్తి జన్మ చేసుకునే అవగాహన అయిపోయింది కాబట్టి, అవకాశం అయిపోయింది కాబట్టి ఇంకా సావైనా బతుకైనా నా సీఎట్ ఉంది. మీరు ఈ ఉద్యమంలో బాగా విజయం సాధించి బాగా సంతోషపడి లేకపోతే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవాలని సందర్భం ఏమైనా ఉందా? ఈ పోరాటాలు ఈ విజయాలతో సంతోషపడే ప్రసక్తే లేదు. అంతిమ లక్ష్యం ఏంటంటే కార్మికుడు నాయకత్వాన రాజ్యం ఏర్పడాలి, రాజ్యం రావాలి, కార్మికుడు పాలించాలి, కార్మికులు మా పాలనలో జనమంతా కూటికి గుట్టకు విద్య వైద్యం అన్ని విద్యకు అన్నింటి కూడా ఉద్యోగానికి అన్నింటి కూడా ఏంటంటే డోకా లేకుండా పుట్టిన ప్రతి బిడ్డ మరణించేంత వరకు సంతోషంగా సౌఖ్యంగా సౌఖ్యంగా మానవతో ప్రేమతో బంధాలతో హ్యాపీగా బతకనేది మార్క్సిజం. ఇట్లాంటి స్ఫూర్తి మీకు ఎప్పుడు ఏర్పడింది? నాకు చిన్న వయసులో అంటే మా ఫాదర్ ఆల్రెడీ చెన్నైలో రామ్మూర్తి వాళ్ళ ఫాలో అయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన కోసము. ఆ తర్వాత మా పరిసర ప్రాంతాల్లో గంధమైన శివయ్య, ఆ తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత 69 పుత్తూరు పక్కన పాలమంగళం 69 తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ మన పక్క ఉన్నటువంటి మోహన్ రావు, మన వెంకటప్పయ్య, అట్లా ప్రెస్లో వీరయ్య, మా ట్రాన్స్పోర్ట్లో ఉండటము సీతాపతి బంగారెడ్డి కలిసి మెలిసి తిరగడం వల్ల 69 నుంచి 69 ఇది అయిపోయింది. 69 అంటే దాదాపు 50 ఏళ్ళు అయిపోతుంది. 52 ఏళ్ళు అవుతుంది. 52 ఏళ్ళు కాబట్టి 52 ఏళ్ళలో నా జీవనం ఎర్రజెండతోనే, నా మరణము ఎర్రజెండతోనే, అన్ని ఎర్రజెండతోనే ఇంకెళ్తే జీవితం. బాలసుబ్రహ్మణ్యం గారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ఎక్స్పీరియన్స్ చూస్తే మనకు అనుభవార్థాక అర్థమవుతుంది. దాదాపు 50 ఏళ్ళకు పైగా తన అనుభవాన్ని తెలియజేశారు. కాబట్టి ఆయన ఈ అధ్యక్ష బాధ్యతలతో మంచి విజయాలు సాధించి కార్మిక వర్గానికి మేలు చేస్తారని భావిస్తూ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీద